మీ అమ్మ నీ కోసం ఇంత బాధపడుతుంటే నువ్వు మాత్రం కూలుగా కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటున్నావు? వచ్చి అమ్మని కొంచెం ఓదార్చు. నిన్న అమ్మని ఓదార్చడం కోసమే ఈ పని చేస్తున్నాను డాడ్. బెంగళూరులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడొక హ్యాకర్. ఎటువంటి సిస్టమ్ నైనా హ్యాక్ చేస్తాడు. వాణ్ణి ఫోన్ ట్రేసింగ్ కోసం ఏదైనా ప్రోగ్రామ్ ఉందేమోనని చాట్ చేస్తున్నా. వాడు మన పోలీసుల దగ్గర ఉండే సాఫ్ట్వేర్ కంటే బెటర్ వర్షన్ ఉందన్నాడు డాడ్. అదే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంకా సేపట్లో నేను మామ్ని ఓదార్చుతాను. విజ్జు, నువ్వింత తెలివిగలదానివా? నేనింకా నువ్వేదో ప్యాషన్ కోసం చదువుతున్నావు అనుకున్నాను. మామ్, ఆ రజని నెంబర్ చెప్పు. వన్ సెకండ్ బేబీ. 83414. నీకిలాంటి దారి ఒకటి ఉందని తెలిసినప్పుడు నేను రాత్రి ట్రై చేయొచ్చు కదమ్మా. పోలీసులు చేస్తున్నారు కదా, ట్రేస్ చేసిన వెంటనే మనకే చెప్తారు కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ భయం చూశాక ఇక ఆగలేకపోయాను. ఎలాగైనా పోలీసుల కన్నా ముందే నీ నా నెంబర్ని ట్రేస్ చేస్తాను. వాళ్ళెక్కడున్నారో తెలుసుకుంటాను. అంటే ఏమైంది బేబీ, తెలిసిందా? మామ్, ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, జస్ట్ రిలాక్స్ మామ్. ఈ బ్యాటరీ బాగా వదిలైపోయినది. మా, కొంచెం అన్నం డబ్బాలో సర్ది పెట్టుమా. మా మా, ఎంతసేపు మా, తొందర కానీ. టెన్షన్ పడకు వజ్రా, చూస్తుంది కదా. విజు, ఏమైంది, ఇంకా తెలియలేదా? మామ్, అక్కడ రజనీ ఫోన్ ఇంకా ఆన్ అవ్వలేదు. ఆన్ అయితే అప్పుడు శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. శాటిలైట్కి కనెక్ట్ అయిన వెంటనే మనకి తన ఫోన్ ఆన్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు మనం ట్రేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇదేంటమ్మా, పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారుగా. మరి నువ్వేదో కొత్త సాఫ్ట్వేర్ చేశానన్నావు, అది చాలా అడ్వాన్స్డ్ అన్నావు. మరి వాళ్ళకి నీకు తేడా ఏంటి? తేడా ఉంది డాడ్. పోలీసులు పని చేస్తే లీగల్, మనం చేస్తే ఇల్లీగల్. ఇల్లీగలా అంటే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారా? దొరికితే అరెస్ట్ చేస్తారు. మిమ్మల్ని కాదు, నన్ను. బేబీ, మామ్, కంగారు పడకు, నేను దొరకను. ఎలా? నేను నా ల్యాపీలో ఐపీ అడ్రస్ చేంజ్ చేశాను. ఐపీ అడ్రసా అంటే? డాడ్, ప్రతి ఫోన్కి కంప్యూటర్కి ఒక అడ్రస్ కోడ్ ఉంటుంది, దాన్ని ఐపీ అడ్రస్ అంటారు. ఆ కోడ్ని బట్టి ఆ డివైస్ ఇండియాలో ఉందా లేదా వేరే కంట్రీలో ఉందేమో తెలుస్తుంది. నేను దీని ఐపీ అడ్రస్ మార్చడం వల్ల ఇది అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓహో, పాత సినిమాల్లో విలన్ ఒకచోటుండి ఇంకో ఊళ్ళో ఉన్నట్టు సాక్ష్యాలు క్రియేట్ చేసినట్టనమాట.
యాదానికి పరుగులు పెడుతుండావు అంటావా? మేము ఈ దినం వెళ్ళేది రోజు వెళ్ళే గుడి కాదుమా, పెద్ద గుడికి. అదేమా, మనం డాక్టర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఉండాం కదా ఆ గుడి. యాందే అంటే నీకు ఆ గుడి ముందే తెలుసా? ఔరజ్ని, మేం కొన్ని దినాలు ఆడనే తలదాచుకున్నాం. ఆడైతే జనం బాగా వస్తారమ్మా, పని ఎక్కువ జరుగుతుంది, దుడ్లు కూడా ఎక్కువగా వస్తాయి. ఆగవే, నేను ఫోన్ తీసుకొని వస్తాను. హలో అత్త, బాగుండవా? మేం బాగుండాం. అక్కడందరూ బాగుండారు కదా? అవునవును. ఎస్, ఫోన్ ఆన్ అయింది. ఏది, ఎక్కడా, ఎక్కడుంది, ఎక్కడా? మామ్, కాల్ కూడా వెళ్తుంది ఆ ఫోన్ నుండి. సార్, వాట్, తన ఫోన్ ఆన్ అయింది సార్, ఫోన్ ఆన్ అయిందా? కమ్ ఆన్, ట్రేస్ అవుట్, ట్రేస్ అవుట్. ఎక్కడున్నారు, దొరికిందా, ఎక్కడుంది? వెయిట్ మామ్, వెయిట్. ఎక్కడి నుంచి కాల్ వెళ్తుందో తెలిసిందా బేబీ? వెయిట్ మామ్, వెయిట్. రజని, ఒక్క నిమిషం. మా, ఇది తినక ముందు వేసుకో. ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం వేసుకోమా. నేను సాయంత్రం రావడం ఆలస్యం అయితే ఇది వేసేసుకో. సరేనా మా? శుభ్రంగా తిను, మందులు వేసుకో, మర్చిపోబాక, సరేనా? ఎల్లొస్తామమ్మా. రజని, వదలంబా. ఎస్ మామ్, ఎస్ఆర్ నగర్ లో ఉంది ఫోన్. ఎస్ఆర్ నగర్ ఎక్కడ, ఎస్ఆర్ నగర్ లో ఎక్కడ? అది ఇంకా తెలియలేదు మామ్. వాట్ హ్యాపెన్ రాము, ఇంకా ట్రేస్ అవ్వలేదు సార్. సరే పదండి, ముందు మనం ఎస్ఆర్ నగర్ కి బయలుదేరుతాం, పదండి. వజ్రా, కరెక్ట్గా ఎక్కడుందో తెలిసాక బయలుదేరితే బాగుంటుంది కదా. ఈలోపు పోలీసులకు తెలిసిపోతే వాళ్లే మనకన్నా ముందు బయలుదేరతారు. ఓహో, అవునవును. పదని ముందు బేబీ, పద, వెళ్తూ వెళ్తూ తెలుసుకుందాం. లెట్స్ గో, లెట్స్ గో. కింద మీ అక్కుంది, కిందకి వెళ్దామా? ఇప్పుడు మనం కిందకి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. అవును కదా, మరేం చేద్దాం? ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. త్వరగా రండి, నువ్వు రా. ఏంటి, లొకేషన్ ట్రేస్ అయిందా? లేదు సార్, ఇంకొక నిమిషం వెయిట్ చేస్తే ఫోన్ ఏ ఏరియాలో ఉందో తెలిసిపోతుంది సార్. ఛ, ఇంకా ఏ ఏరియానో తెలియలేదా?
అక్కడ శారదాంబ గారు ఈ ఫోన్ నంబర్ మనం ఎప్పుడు ట్రేస్ చేస్తామని వెయిట్ చేస్తూ ఉన్నారు. సిగ్నల్ ఏదో మూమెంట్ వస్తుంది మామ్. అంటే ఫోన్ సిగ్నల్ మూవ్ అవుతున్నట్టు వస్తుంది మామ్. నోనో, మనం త్వరగా ఆ ఏరియాకి వెళ్ళాలి. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా. అంటే చాలా టెన్షన్లో ఉన్నారు కదా, కొంచెం ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని పాట పెట్టాను. ఏమండి మీ ఉద్దేశం? మంచిదే, కానీ వర్కౌట్ అవ్వడం లేదే. ప్లీజ్ డిస్టర్బ్ చెయ్యొద్దు. ఓకే. సార్, వాట్ హ్యాపెండ్ శ్రీనివాస్? సార్, ఆ రజనీ ఫోన్ ఇప్పుడే ఆన్ అయింది సార్. ఆన్ అయిందా? ఎంతసేపు అయింది? జస్ట్ 2 మినిట్స్ అయింది సార్. 2 మినిట్స్. లొకేషన్ ఇంకా ట్రేస్ అవ్వలేదు కదా? లేదు సార్. సార్, లొకేషన్ చూపిస్తుంది సార్. ఇజ్ ఇట్? ఇది ఎస్ఆర్ నగర్ కదా? అవును సార్, ఎస్ఆర్ నగర్ వైపు నుంచి మధుర నగర్ వైపు మూవ్ అవుతుంది సార్. మూవ్ అవుతుంది అంటే రజని ఇంట్లోంచి బయటకు వచ్చిందనమాట. ఈరోజు కానీ అది నా చేతికి దొరికితే నా నుంచి దాన్నెవ్వరూ కాపాడలేరు. మత్తు వదలరా. అంటే కరెక్టేనండి, కరెక్టే. ప్రతిసారి నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మత్తులో ఉండి దాన్ని మిస్ చేస్తున్నాను. కానీ ఈసారి మాత్రం ఆ రజనీని చిత్రహింసలు పెట్టైనా ఆ చిన్ని గురించి తెలుసుకుని దాన్ని నా చేత్తోనే చంపేస్తాను. దాన్ని నా నుంచి ఎవరు కాపాడలేరు. నో ఛాన్స్. సార్, జస్ట్ మినిట్ సార్. అమ్మా, ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి, మాట్లాడండి. చెప్పండి ఎస్ఐ గారు. ఆ రజనీ సెల్ ఫోన్ సిగ్నల్ని ట్రేస్ అవుట్ చేశాం. తను ఏ ఏరియాలో ఉందో తెలిసిపోయింది. దొరికేసిందా? దొరికేసినాదా? అవును మేడం, దొరికింది. గుమస్తా గారు ఎక్కడుందో కనుక్కోండి. అయితే రజనీ ఇప్పుడు ఎక్కడుంది ఎస్ఐ గారు? మాకు ఏరియా మాత్రమే తెలిసింది, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకా తెలియలేదు. అయితే ఆ ఏరియా పేరు చెప్పండి. ఎస్ఆర్ నగర్ మేడం. ఎస్ఆర్ నగర్ నుంచి మధురా నగర్ వైపు వెళ్తుంది. ఇంకాసేపట్లో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోతుంది మేడం. మీరు బయలుదేరండి.
లొకేషన్ తెలిసిన వెంటనే నేను కాల్ చేసి చెప్తాను. సంతోషం ఎస్ఐ గారు, చాలా సంతోషం. రజని దొరికిందంటే డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా చిన్ని కూడా దొరికిపోతుంది. ఓకే మేడం. చాలా సంతోషం ఎస్ఐ గారు. అబ్బా, అసలు రక్తం ఇస్తే ఏదో ప్యాన్ ఇచ్చినంత సంబరపడిపోవడం ఎందో. దానికోసరం ఇంతమంది పోలీసుల్ని, ఇంతమంది మనుషుల్ని పెట్టి ఎతికించడమే ఎందో. ఈ నాయనమ్మ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో గొప్పగా చూస్తుండదే. అసలు ఆ రజనీది ఇప్పుడు యాదానికి రావాలా? చ Yes, yes, yes. What? What, baby? ये वाइंडी? Mom, I got it, Mom. Exact location trace आइंडी. Is it? दिन के इंतर वाला? दोर किंतु चिन्नी का दगा, आ रजनी एगा? ఇది దొరికిందంటే అది దొరికేస్తుంది. బేబీ చూడు చూడు చూడు. ఓ నో 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 నో. ఏమైంది బేబీ? ఆఫ్ అయిపోయింది మామ్. వాట్? ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది మామ్. నో 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 నో. ఆన్ చెయ్యి వెంటనే, ఆన్ చెయ్యి. ఏదో ఒకటి చేసి ఆన్ చేయి బేబీ, త్వరగా. ఆన్ చేసిన వెంటనే మనకి లొకేషన్ కనెక్ట్ కాదు మామ్. అయితే ఆ లాస్ట్ లొకేషన్ ఏదో చెప్పు, అక్కడికి వెళదాం, అక్కడే వెతికి పట్టుకుందాం. కనిపించేలోపు స్విచ్ ఆఫ్ అయిపోయింది మామ్. ఓ కమాన్. నో నో నో. గుర్తు చేసుకో బేబీ, లాస్ట్లో నీకు కనిపించిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదో కాస్త గుర్తు చేసుకో. అది అది గుర్తు చేసుకో బేబీ. రోడ్ నెంబర్ 13 ఆర్ 14. అయ్యో కొంచెం గుర్తు చేసుకో. 13ఆ 14ఆ? Yes, yes. 13. 13, Mom. Yes, sir, Nagar. Sure, ah? Kani 13 nundi signal pass avutu velthundi, Mom. Ekkadiki velthundo emo. Adi nadustundi, manam parigedutunnam. Almost pakkane unnam. 10 nimishallo adi aa road chivariko, aa naalugu roadlalo edo oka roadlono velthundi. మనకి జస్ట్ 5 నిమిషాలు చాలు దాన్ని చేరుకోవడానికి. గుమాస్తా గారు, నాకు ముందు రజనీని చూడాలని చాలా ఆత్రంగా ఉంది. ఇంకాసేపట్లో ఎలాగూ పోలీసులకు దొరుకుతుంది కదమ్మా. వాళ్ళని తిన్నగా ఇక్కడికే తీసుకురమ్మని చెప్దాం. లేదు గుమాస్తా గారు, ఆ రజనీ పక్కన చిన్ని ఉందనే ఆశ నాకు కాలు అసలు నిలవడం లేదు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే వరకు కాదు, మనమే అక్కడికి వెళ్ళిపోదాం. రండి అమ్మా. ఆ చోటేదో మనకి తెలియదు కదమ్మా. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదండి. పదండి. నానా సీను. నాయనమ్మా. పద నాన్న, వెళ్దాం. యాడికి నాయనమ్మా? రజనీని వెతికి పట్టుకోవడానికి కాదు, నా తల కొరివి నేనే పెట్టుకునే దానికి. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. పద నాయనమ్మా.
చిత్రగుప్తా ప్రభు ఎక్కడికి నేను ఈ ఉత్కటతను తట్టుకోలేకపోతున్నాను ప్రభు నేను కిందకి పోయి వచ్చేదను చిత్రగుప్తా నీకే నా ఉత్కంఠ కంగారు పడి భూలోకమునకు పోవలదు ఇచట నుండి ఏ జరుగుచున్నది వీక్షింపుము భూలోకమునకు పోయిన మనము కూడా అందులో పాత్రధారులము కావలెను అచటనే కొంతకాలం ఉండిపోవలయును అమ్మో వలదు ప్రభు వలదు భూలోక నివాసము తధ్యమనిన మనము ఇచట నుంచే వీక్షించదము బానే జరుగుతుందమ్మా వచ్చారా చాప అక్కడ ఉంది చూడండి ఆ అట్నే రజని నేను లోపలికి వెళ్ళి మనకంతా మంచి జరగాలని దండం పెట్టుకొని వస్తా అట్నే నువ్వు ఇక్కడ కూర్చో కాదులండి అటు వెళదాం